తూర్పుగోదావరి జిల్లా రాజోలు బాలుర జడ్పీ పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు గత నెల ముప్పై ఒకటిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆరేసి కిలోల బియ్యం పంపిణీ చేశారు వాటిలో కొన్ని ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ తల్లిదండ్రులు విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ తహసీల్దార్ ముక్తేశ్వరరావు పాఠశాలకు చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు అవి ఫోర్టిఫైడ్ అని సదరు బియ్యం పోషక పదార్థాలతో తయారు చేసిన పిండి పదార్థమే తప్ప ప్లాస్టిక్ బియ్యం కాదని తేల్చారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు